గజ్వేల్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ రాజమౌళి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు 70 గజాల లోపు ఇల్లు కట్టుకోవాలనుకునేవారు 1 రూపాయితో ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చన్నారు. వెంటనే అనుమతి ఇస్తామని, ఈ అవకాశాన్ని గజ్వేల్ మున్సిపాలిటీ ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. అలాగే సీఎం కేసీఆర్ పిలుపు మేరకు పంట మార్పిడి విధానంలో మార్పులు వచ్చాయన్న ఆయన, వర్షాకాలంలో మొక్కజొన్న పంటకు బదులుగా ఇతర పంటలైన పత్తి, కంది వంటివి సాగు చేసుకోవాలన్నారు. దీనికి రైతులందరూ కూడా సుముఖత వ్యక్తం చేస్తున్నట్లుగా తెలిపారు. రైతులు నష్టపోకుండానే కేసీఆర్ తీసుకున్న నిర్ణయానికి అందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం వ్యవసాయ అధికారుల సూచనల మేరకు ప్రతి రైతు కూడా పంట మార్పిడి చేయాలని, లాభాలు గడించాలని కోరారు. కార్యక్రమంలో కౌన్సిలర్ తో పాటు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. మున్సిపల్ పరిధిలోని ప్రజానీకానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజాసేవే పరమావధిగా భావించి, ముఖ్యంగా చిన్న తరగతి కుటుంబాలకు 70 చదరపు గజాల విస్తీర్ణం గల ప్లాట్లయందు G+1 భవన నిర్మాణానికి ఎలాంటి అనుమతి అవసరం లేకుండా నామమాత్రంగా 1 రూపాయి ఫీజు తీసుకుని వాళ్లకు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇంతవరకు ఇప్పటి వరకు ఉన్న రూల్స్ అన్ని తీసేసి ప్రజలకు, ప్రభుత్వం ప్రజల ముంగటికనే విధంగా వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ స్కీము ప్రజానీకానికి చాలా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా 75 గజాల నుంచి 200 చదరపు మీటర్ విస్తీర్ణం గల ప్రాంతాయందు G+1 7 మీటర్ల ఎత్తు వరకు ఉండే నివాస భవనాలకు తక్షణ అనుమతి కూడా ఉంటుంది. వీటికి కూడా ఎవరైతే లబ్ధిదారులు కట్టుకునే గృహ నిర్మాణం చేసేటువంటి క్వాలిఫికేషన్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు ధృవీకరణ చేసి మేము ఇల్లు కట్టుకుంటున్నామని అంటే తప్పకుండా వాళ్ళకు కూడా అనుమతి తక్షణమే దొరుకుతుంది. గత సంవత్సరం తీసుకున్నటువంటి మొక్కలు కూడా ఇంకా చాలా మన దగ్గర ఉన్నది కాబట్టి, ఇతర రాష్ట్రాలు కూడా చౌకగా మొక్కలు వస్తున్నాయి కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని రైతులు నష్టపోకూడదనే ఉద్దేశంతో ఈ వానాకాలంలో మొక్కల పంట వేయకూడదు అనేది వారి యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ మొక్క పంట స్థానంలో ప్రతి లేదా కంది పంటను వేసుకుని రైతులు మంచి దిగుబడి సాధించి గిట్టుబాటు ధర పొందాలనేది వారి ఉద్దేశం.